సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఎందుకు పెట్టారు దాన్ని నువ్వు అంగీకరించగా తీసుకున్నావు ఆ యాక్ట్ పెట్టడానికి నీ ముందు యాక్షన్ తీసుకోవచ్చు ఎందుకు తీసుకోవాలి పోలీసులు కూడా ఎరొక తీసుకోవాలి ఆ యాక్ట్ పెడితే నువ్వు మల్కల్చర్కి వచ్చి మల్కల్చర్లో కదిరోళ్ళు అక్కడెక్కడో అనంతపురోళ్ళు కడపోళ్ళు అందరినీ తీసుకొని ప్రజలు లేరనే ఉద్దేశంతో నడి రోడ్లో వానెట్ బైక్ ఎక్కి బైక్ పెట్టుకొని దాదాపుగా 5 నిమిషాలు కేవలం నా గురించే మాట్లాడాను నేను పెద్ద మండలంలో అసైన్ ల్యాండ్ల కోసం రైతులు వాళ్ళు ఇల్లు అద్దా ఉంటే అందర్ని పిలుచుకొని అందర్నే మధ్యసాలు చేసుకుంటా దాదాపు 3.5 4 దాకా అప్పుడు ఉన్నా ఆ తర్వాత నాకు తెలిసింది ఇట్లా జరుగుతోంది నీకు అసలు పర్మిషనే లేదు నువ్వు మైక్ లో మాట్లాడడం ఫస్ట్ తప్పు అంత రాజేశ్వరులు అంట రాజేశ్వరు పాలన అంట ఏందో ఆయనకు వచ్చింది వరాంది ఏదైతే అది మాట్లాడడం అంతకుముందు ఆయన కొడుకు వచ్చినాడు అదే మొలకల్చెర్లో మాట్లాడిపోయినాడు మొలకల్చెర్లో రెండు ప్లేసులు చూస్తానన్నాడు పైప్ లైన్ వరకు చూసినాడు ఆడికి మనుషులు రాలేదు ఒక్కటే గ్లాసులో కూర్చున్నావు ఇక్కడికి రాలేదు మనుషులు బలంతం చేశారు అంతకుముందు రోజు నాతో మా రైతులతో డిస్కస్ చేయడం జరిగింది అన్న ఆయన వస్తున్నాడు కదా మనం నిరసన వ్యక్తం చేద్దాం మన ప్రాజెక్ట్ అయిపోయింది కాలవలు అయిపోయినాయి డ్రింకింగ్ వాటర్ దాదాపు 2400 కోట్లు వస్తే దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నాడు మేము ఆపి అడుగుతామంటే చేచాట్లా వాడిని అడగాల్సిన అవసరం లేదు ఆయనకు ప్రజల మీద విశ్వాసం లేదు ప్రజాదరణ ఆయనకు లేదు కాబట్టి అతన్ని అడిగినా ఒకటే అడగకపోయినా ఒకటే మన సుప్రీంకోర్టు ఉంది కోర్టులో తెలుసుకుందాం కోర్టులో ఆర్డర్ వస్తుంది ఖచ్చితంగా మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తీర్థం వాడినేది మనం అడిగేది అనే ఉద్దేశంతో కూడా నన్ను మన మామూలు పోవద్దని అయినా కానీ మహిళలు రైతులు అందరూ వచ్చి సామరస్యంగా శాంతిపరంగా కూర్చొని రోడ్లో వాళ్ళు ప్లే కార్డ్స్ పెట్టుకొని మాకు ప్రాజెక్ట్ ఏమైంది అని అడిగేదానికి వస్తే 4 గంటలకు రిలీజ్ చేసి రౌడీలు తీసుకొచ్చి పోలీసులందరూ కూడా మా కార్యకర్తల మీద దాడి చేశారు తప్పితే వాళ్ళు ఎవరు ఏమి ఎక్కడి నుంచి వచ్చారనే పరిస్థితి కూడా కనుక్కునే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు వచ్చినామా వాళ్ళు కొట్టినామా తిట్టినామా అసలు నువ్వు అంగంలో లేయాల్సిన అవసరం ఏముంది నీ బండిలోనే ఉండు కదా ఉండాలా నీకు పర్మిషన్ ఉందా ఏదైనా కానీ అంతా నాదేను నేనే సుప్రీం అయిపోయినా నాదా జాగీర్ అంటావు అసలు మాట్లాడే వర్షన్ బాగుందా రౌడీలు అంటావు రౌడీలైనా చేసింది ఎక్కడి నుంచి మనుషులు పిలుచుకొచ్చినావు పొంగునోరికి ఏం చేసినావు నువ్వు ఒక తమ్మలపల్లికి వేరే మాట్లాడదలుచుకోలేదు నేను చంద్రబాబు నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ పార్టీ కానీ నీ నీ దగ్గర పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కడైనా ఫలాన్ని చేసినాను అని చెప్పగలదావా నువ్వు ఇదే ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందర మా ఎంపీ గారిని ముఖాముఖి తెలుసుకుందాం రా తమ్మలపల్లి గారు నువ్వు మాట చెప్పినట్టే ఢిల్లీలో ఉండి ఇమీడియట్ గా పొద్దున్నే 10 గంటలకు తమ్మలపల్లికి ఎంపీ గారు వచ్చినారు ఇదే మీడియా సాక్షిగా మీరు అందరూ ఉన్నారు మీరు కూడా వచ్చినారు నువ్వు ఆ రోజు రాత్రి ఎలక్షన్ కమిషన్ దగ్గర లెటర్ తీసుకునేసి నాకు ఎలక్షన్ కోడ్ ఉంది నేను వెళ్ళిపోవాలని భార్య బిడ్డలు సర్దుకొని నువ్వు వెళ్ళిపోతే మరుసటి సాయంత్రం దాకా ఉండి సాయంత్రం 4 గంటలకు మీ అందరి సమక్షంలో రెస్యూమేట్ పెట్టి అయ్యా లోకేష్ బాబు గారు ఆ వర్డ్ కూడా మీరు మీ దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి లోకేష్ బాబు గారు నేను ఇక్కడే ఉన్నాను మీరు వస్తామని వెళ్ళిపోయినారు అయినా పర్లేదు నీ పనులు ఏముండయో చూసుకోండి ఎన్టీవీలో కానీ టీవీ 9లో కానీ డిబేట్ కూర్చోగలదమ్మా కూర్చుంటావా అని అడిగితే ఈ రోజు వరకు సమాధానం లేదు చంద్రబాబు నాయుడు నీ కొడుకే కదా చెప్పినాడు ఛాలెంజ్ చేసినాడు మా ఎంపీ గారు ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు కదా ఆ తర్వాత ఈ రోజు వరకు లేదా మాట్లాడే శక్తి లేదా ఏ కారణంతో మీరు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు ముఖాముఖి అంటావు ఇదంటావు అదంటావు ఏం చేసినావు నువ్వు మేము దూగిన కాలంను మేము వేస్తున్న మా పైపులను చూసినావు 100 మంది కార్యకర్తలు లేరు నీకు మా వాళ్ళు వచ్చినారు మా పని ఎందుకు ఆపేస్తున్నావయ్యా మా పని చేయండి మాకు నీళ్ళు వస్తాయని మన కార్యకర్తలు పోయినారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పోయినారు తెలుగుదేశం వాళ్ళు 100% వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది డెవలప్ కావాలి మా పిల్లలందరూ కూడా బయట కూల్ చేసుకుంటున్నారు ఆడు 10 రూపాయలు 20 రూపాయలు సంపాదించేది వదిలేస్తే మాకు నీళ్లు వస్తే సస్యశ్యామలం అవుతుంది మెట్ట ప్రాంతం బాగుంది మాకు కూరగాయలు కానీ ఏమైనా పండించుకునేదానికి అనువుగా ఉంటుంది అని ఒక పెద్ద ఆశతో పెద్ద ఆలోచనతో మేమేం చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అని భూములు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఇచ్చినారు 100 కోట్లు మేము భూమికి ప్రాజెక్టు ఇవ్వడం కూడా జరిగింది తర్వాత అందరూ ఇవా చేస్తారు ఒకటి 3 ఇంతలు చేస్తున్నారు 6 సిఎంసీ టీఎంసీ మాకు తమ్మలపల్లికి ఇస్తా ఉన్నారు డ్రింకింగ్ వాటర్ సెపరేట్ గా గడికోటి నుంచి ఇస్తా ఉన్నారు ఇవన్నీ డెవలప్మెంట్ కాదా హాస్పిటల్ డెవలప్మెంట్ కాదా మదనపల్లిలో 1000 కోట్ల పైన మెడికల్ కాలేజ్ పెట్టాడే డెవలప్మెంట్ కాదా
కమలపల్లి హాస్పిటల్ పెట్టాడు డెవలప్మెంట్ కాదా, కొత్తకోటలో హాస్పిటల్ పెట్టాడు డెవలప్మెంట్ కాదా, ఇన్ని రోజులు ఏమైనా అడక తింటానారా మీరు? 14 సంవత్సరాలు కనీసం ఒక హాస్పిటల్ పెట్టాలని ఉందా, ఒక స్కూల్ కట్టాలని ఉందా, ఒక స్కూల్లో చదివించాలని ఉన్నారా, పిల్లలకి ఏమైనా చేయాలని ఆలోచన ఉందా? ఎంతసేపు కుళ్ళు కుతంత్రం, ఈడు పైకి వస్తాడు వాడ పైకి వస్తాడు, ఈ నీట దొక్కాలో వా నీట దొక్కాలని ఉద్దేశం తప్పితే మీకు ఉండిందా ఆలోచన? ఏమన్నా మాట్లాడితే రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ఈడవ రవిడి అంట, ఆడవ రవిడి అంట. అవును, మేము అనుకుంటే ఉంటే గిర్ర 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 దాటగలుగుతావా? ధైర్యం ఉన్నాడు ఎప్పుడు ఎదురుగా వస్తాడు, ధైర్యం లేని పిరికి పంది ఎప్పుడైనా కూడా నల్లగడ్డ ముందర దోసి కూడా వెనకలుంటాడు. అలాంటి నీచమైన బతుకు నీది, నువ్వా మమ్మల్ని మాట్లాడేది? ఏ రోజే కానీ నాకు బుద్ధి తెలిసినంత వరకు ఏదో బంధువులు జరిగినా, సమైక్య ఆంధ్ర జరిగినా, ఏదేదైనా కూడా ఏదో అటు తోసి ఇట్లా తోసి ఒక బండి పాడు కాల్చింటారు. కానీ ఇంత ఘోరంగా పోలీసుల్ని టార్గెట్ చేసి మీరు కొట్టారంటే ఈ రోజు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినారు. లా అనేది ఏడపోయింది. పోలీసు వ్యవస్థని మీరు మార్త చేస్తే ప్రజలు ఏమనుకుంటారు, ఏమవుతారు, వాళ్ళు ఏ రకంగా రెచ్చిపోతారు? రెచ్చగొట్టి మాట్లాడతావు, నీ వయసు ఎంత, నీ వయసుకు తగిన మాట్లాడవి, ఇంకా కొట్టండి చంపండి చెయ్యండి అని మాట్లాడుతూ ఉండవే. ఇదంతా పోలీసులు కానీ పైన ఉన్న వాళ్ళు కానీ పట్టించుకోరా? ఇంకొక దత్తపుత్రుడు మాట్లాడతాడు నిన్న మీడియాలో, పొంగనూరులో రాళ్ళేస్తున్నారంట, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం మీద రాళ్ళేస్తున్నారంట. సిగ్గన్నా ఉండాలా మాట్లాడేటప్పుడు, నిజాలు కనుక్కోవాలా ఇది నిజమా అబద్ధమా అని. ఎప్పుడో 10:30 11:00 ప్రోగ్రాం లేదని చెప్పినాక వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ అనే వ్యక్తి లేడాడ. అది తెలియదా నీకు? తెలుసుకోను కదా మాట్లాడాలా? నువ్వు కూడా ఒక లీడర్, ఆడేది చెప్తే ఆయన ఏమి చెప్తే అది మాట్లాడే పరిస్థితి నీది. ఇమీడియట్ గా ఒక స్లిప్ ఇచ్చినారు, స్లిప్ ఇస్తానే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాళ్ళేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ రాళ్ళేస్తున్నారు, తెలుగుదేశం దెబ్బలు తగిలినాయి, తెలుగుదేశం దెబ్బలు తగిలిపోతాయి, అవి తగిలిపోతాయి అని చెప్పేటప్పుడైనా కనీసం వీడియోనో అదేలో చూసి ఎవరు రాళ్ళేస్తున్నారు, ఎవరు తగులుతున్నాయి, వైఎస్ఆర్ పార్టీ ఉన్నారా అని అది కనుక్కునే పరిస్థితి కూడా లేకన్నా ఏది రాయి చేసే చదివేస్తే నా ప్యాకేజ్ నాకు వస్తాను ఉద్దేశంతో చదువుతాడో తప్పితే కనుక్కోవాలని ఇంకెంత జ్ఞానం లేదా నీకు? నువ్వు నాయకుడు కావాలనుకుంటావు, కావాలనుకుంటే ఇవన్నీ కూడా కనుక్కోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు వాస్తవం చెప్తాడ, ఈ పాపం ఊరికే పాదు. నువ్వేం ప్రజల ఆదరణతో నువ్వే రోజు గెలిచినాడు కాదు, వచ్చినాడు కాదు, చంద్రగిరిలో కొట్టి తరిమితే కుప్పం పోయి అమాయకుల మీద పడి ఈ రోజు వరకు పీక్కొని దాక్కొని తింటా ఉన్నావు. ఎందుకు నువ్వు అని సర్పంచులు ఓడిపోయినావు, అందుకు ఎందుకు అని జడ్పీటీసీలు ఓడిపోయినావు, ఎందుకు ఎంపీటీసీలు ఓడిపోయినావు? నీకు ప్రజాధారణ లేదు అక్కడ కూడా. మున్సిపాలిటీ ఎందుకు ఓడిపోయినావు? ఎన్ని రచ్చలు చేసినావు? నీ కొడుకుని పంపించినావు, రచ్చలు చేపించినావు, ఏమైనావు, ఏమి డెవలప్మెంట్ చేసినావు? మీ మీడియా అంతా కూడా చూసినారు కుప్పంలో ఏం డెవలప్మెంట్ జరిగింది, దోచుకోవడం తప్ప ఏం డెవలప్మెంట్ జరిగింది? సిరికల్చర్ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, మొత్తం దోచుకున్నావు తప్పితే గవర్నమెంట్ పరంగా పలాంటి కట్టినాను, పలాంటి చేసినాను, ఈ కాలేజీలు పెట్టినాను, ఈ హాస్పిటల్ పెట్టినాను అని అన్ని ప్రైవేట్ పరమే. నువ్వు కూడా వచ్చి మమ్మల్ని మాట్లాడతావా? నీకు వగుందా? 10 సార్లు చెప్తాడా, నీ కొడుకు గాని నువ్వు గానీ తమ్మలపల్లికి వస్తారా, చంద్రగిరికి వస్తారా, కుప్పంకి వస్తారా, నేనే వస్తా, ఎవరైనా సరే మీ ఇద్దరులో ఆ ధైర్యం ఉందా? లేదు. కుళ్ళు కుతంత్రాలలో రాజకీయం చేయాలా, ఈ మాదిరితో అందరినీ కొట్టించాలా, రౌడీలు పిలిపించాలా, కర్ణాటక నుంచి రౌడీలు, కడప నుంచి రౌడీలు, అనంతపురం నుంచి రౌడీలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎక్స్పీరియన్స్ అనేది తీసుకొని డబ్బులు ఇచ్చి ముందు దాగిపిచ్చి నన్ను మాట్లాడతాడు, పొద్దునే తాగుతాడంట, వాళ్ళ వెనకలు ఇద్దరున్నారు పక్కన, ఒకరు ఒక లీటర్ తాగాల, తాకపోతే ఎక్కువ కూడా పా, కానీ అడుగు కూడా ముందుకు పెట్టలేరు. ఆ పనిలో బాటలు తీసినారు, ఏ పనులు ఎన్నిన్ని బాటలు ఉన్నాయో, చిన్న చిన్న వాళ్ళకి అందరికీ క్వార్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి స్కాచు బాటలు పెట్టుకొని బండిలో పెట్టుకున్నారు. ఇవన్నీ మీ మీడియా వాళ్ళు చూడలేదా? చంద్రబాబు నాయుడు చూడలేదా? వాళ్ళ దత్తపుత్రుడు చూడలేదా? ఇదందరికీ మీకు న్యాయంగా ఉందా? మేమేం మాట్లాడలేదనా? ఏదో రకంగా రచ్చ పెట్టుకోవాలి, రచ్చ పెట్టించాలి, ఎట్లయినా కానీ గలాట పడాలి. ఎంతో కొంత సేరు 10 మందిని మాకు కేసులు పెట్టింది, అంత 10 మంది డబ్బులతో కొనేసుకుంటే 10 మంది, 20 మంది, 25 మంది నా కల్లా వస్తే నేను ఏదో కనీసం ఒక ఊర్లోకి పోగలుగుతాను. ఒక్క మనిషి అయినా ఎవరైనా ఈ ప్రాజెక్టు సంబంధించిన తెలుగుదేశం వాళ్ళైనా నీ కాడికి వచ్చి అడగగలిగినారా, మాట్లాడగలిగినారా? ఇది సరిగ్గా చేయడం లేదు, మాకు ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఇట్లా చేసినారు అట్లా చేశారు అని మీ మాటతో నీచమైన రాజకీయం చేసినామా? ఎవరైనా అరుగులు ఉంటే ఏదైనా తీసుకోమని చెప్తాను, మా నాయకులు కూడా ఇచ్చేయండి అన్న పోనీ అని చెప్తున్నారు, అందరూ బీదోళ్ళ కదా అని. ఇంత నిజాయితీగా, ఇంత దీనిగా, విశ్వాసాద బలంగా పరిపాలన చేస్తున్నామా? ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అంటావు, సైకోలు ఎవరో తెలియదా?
పెద్ద పిచ్చోడు నువ్వు చిన్న పిచ్చోడు అతను ఏం మాట్లాడతావు నీకు తెలుసా ఉందా దేని గురించి మాట్లాడను తెలుసా ఉందా నీకు నువ్వు మాట్లాడసినా రూల్స్ అలియర్ చేయించినా దగ్గర నుండి పోలీసులు కొట్టిస్తావా అది ఒకరు కాదు ఇద్దరు కాదు పోలీస్ బండ్లు కాలిపిస్తావా ఎందుకు నువ్వు మూడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నావు చెప్పాల్సిన అవసరం ఏముంది మూడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని పోవాల్సిన అవసరం ఏముంది చిప్పిల్లి లేదు పొంగనూరు లేదు చిత్తూరు లేదు ఇక్కడ గలాట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని టైం లేట్ చేసి ఇక్కడ గలాట్ పెట్టించి ఇక్కడి నుంచి నేరుగా పొంగనూరులో గలాట్ చేసుకొని పోతల పట్టి పోయి అందరూ వచ్చేయండి 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 ఏం మాట్లాడినావాడు నువ్వు రౌడీలు మా మేము మేము రౌడీజం చేయాలనుకుంటే నువ్వు ఆగుతావా ఇన్నేను నువ్వు గవర్నమెంట్ నడిపినావు ఆ రోజు మీ భయపడలా ఏమీ లేదని ముందు కేసులు పెట్టిస్తుంది నీ కొడుకు మీద మేము పెట్టిలా ఏమీ లేదని మా మీద అందరి మీద ప్రతిసారి ఏదో ఒకటి పెట్టాలి ఎట్లా పెట్టాలి ఏది వేయాలి అని ఆలోచనతో బతికినావు తప్పితే నువ్వు ఏ రోజు కూడా మమ్మల్ని ఎప్పుడు దీనిగా చూసినాడు కాదు దానికోసమే అందుకే ప్రజలందరూ కూడా నమ్మతారు మమ్మల్ని నమ్మి వస్తా ఉన్నారు నీ మాదిరి డబ్బులు పెట్టుకుంటే వచ్చిన వాళ్ళు కాదు నీ మాటతో పిరికి పంద ఆయాసాలు మేము చేయలేదు మేము అనుకున్నట్టే అంగల నుంచి దాటింటావా ఇప్పుడు చెప్తాడా మేము మీడియా సాక్షిగా చెప్తాడ కొలబురుగుట్లో మాత్రం ఆడ తిన్నాక తెలిసి వచ్చినారు ఈ ప్రాజెక్ట్ కోసం వచ్చారు తప్పితే మిగతా ఐదు మండలాల నుంచి ఎవరన్నా వచ్చినారా ఇప్పుడు చెప్తాడా మీరు కావాలంటే ఫోటోలు ఫిర్యాదు చేసుకోండి ఏమైనా తీసుకోండి ఎవరన్నా వచ్చినారా రాలేదే నేను చేయలేనుకోండి ఎందుకు రారు వాళ్ళు సామరస్యంగా ప్రాజెక్ట్ ఎందుకయ్యా ఆపావు మేమందరూ బతుకు తిరుగు కదా మాకు అది మంచి ఆధారవా నాలుగు మండలాలు దాంతో మేము బాగుపడతామయ్యా అని అడుగుదామని వస్తే రాళ్లతో రాట్లతో ఇష్టం వచ్చినట్టు పోలీసులతో కొట్టించి ఏమి చేయాలో అన్ని చేయించి అక్కడ పోయి దాదాపు 80 మంది పోలీసుల మీద దాడి చేయించి వాళ్ళందరినీ కొట్టి ఆబుండిని గాలిపించి ఇంత అరాచకం చేస్తామంటే కూడా చూసి చూడనట్టు ఉండే పరిస్థితి మాగా వస్తామని ఎందుకంటే కుక్క మీద అదేదో పిచ్చి కుక్క మీద రాయి వేస్తే ఎట్లా దాన్ని ఏ రకంగా పట్టుకోవాలా ఏ రకంగా ఇంజక్షన్ వేస్తే పోతాదేమో అది పిచ్చి ఏమైనా తగ్గుతాదేమో అనే ఉద్దేశంతో మేము ఉన్నాం లేకపోతే మీ మాత్రం మేము గొడవలు పెట్టుకుంటే ఎంతమంది చనిపోయింటారు దానికంతా కూడా మేమే కారణం అని అంటావు నువ్వు ఎన్ని మాట్లాడుతా ఉన్నా ఎన్ని పనికిరాని పనులు చేసినా మమ్మల్ని తిట్టినా కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ మేం కానీ ఒక్క మాట నీ గురించి కానీ నీ కొడుకు గురించి కానీ మేము మాట్లాడలేదు నువ్వు నిజాతి పాడు అంటా ఉన్నావు మాట్లాడితే మీ ఎక్కడ మీ బాబాయ్ ఏంటో చంద్రబాబు నాయుడు ఒక్కటే చెప్తాండ లక్ష్మీభారతి గారు కేవలం టికెట్ ఇచ్చే ఉద్దేశంతో రామమూర్తి నాయుడు ఆయన కాదని చంద్రగిరి ఎమ్మెల్యే అయితే నీచాతి నీచంగా చూసి లాస్ట్ గానే మెంట్లోడ్ చేసావు ఏ లోకేష్ మీ బాబాయ్ ఏంటంటే నువ్వు చెప్పగలుగుతావా మీ బాబాయ్ని ఏం చేశారో మీరు చెప్పగలుగుతావా ఆయన నీకన్నా బాగున్నాడు అందరికన్నా బాగున్నాడు అందరికన్నా తెలివైనాడు అలాంటి కనపడకన్నా చేసినారు ఇది మీ సంస్కృతి చిన్న లేదు పెద్ద లేదు అన్న లేదు తమ్ముడు లేదు మీరా ప్రజలను చర్చించేది ప్రజలకు మీరా సాయం చేసేది మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇది పద్ధతి కాదు మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు కట్టుబడి ఏది కానీ గొడవలనేది వద్దు మాకు వీళ్ళు చేసేటి సైకోపోలు చేస్తా ఉన్నారు ఏం చేస్తారో కూడా చేయని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఏదో కంగల్లో చూడలేదు పుంగునూరు చూసింది కాదు రాష్ట్రమే కాదు దేశమంతా చూస్తా ఉంది అంతా చూస్తా ఉంది మన ముఖ్యమంత్రి గారి పరిపాలన అంటే ఏంది అనేది దేశం చూసింది ప్రపంచమే చూసింది నువ్వు చేసే అరాచకాలు నిన్న జరిగిన ఇవన్నీ కూడా రాష్ట్రమే కాదు దేశం కూడా చూస్తా ఉంది ఇంత నికృష్టుడు ఇంత నీచమైన కలిగే మా బుద్ధులు కలిగిన వ్యక్తులు కూడా ఇంకా ఉన్నారా రాజకీయాల్లో అని చూస్తా ఉన్నారు ఏదేమైనా చాలా చేయాలనుకునే దాన్ని కూడా ఎక్కువ చేసినావు ప్రజలు ఊరికే వదలరు నువ్వేదో చెప్పినావు రోజులు లెక్క పెట్టుకొని నువ్వు రోజులు ఆల్రెడీ లెక్క పెడుతున్నావు చంద్రబాబు నువ్వు వాళ్ళ దగ్గర కావద్దు నాతో పెట్టుకో రోజులు లెక్క పెడుతున్నావు గంటలు లెక్క పెట్టిస్తా ఏదో పెద్ద ఎస్కార్ట్ 40 మందిని పెట్టుకోంటే మగోడా నువ్వు రోజులు లెక్క పెట్టుకోవాలనా మాట్లాడేదానికి నోరు లేదు ఇదానికి ఇంకోటి లేదు డబ్బులు ఉండొచ్చు మోసం చేసిన డబ్బులు సంపాదించిన డబ్బులు ఉంటాయి అవన్నీ కూడా ఉండొచ్చు రోజులు లెక్క పెట్టుకోవాలా ఏమి చేసినావు నీకు రోజులు లెక్క పెట్టుకోవాలా ఏ మీ మామూలు చేసినట్టు మీ భార్య తరఫున బంధువులు పోగొట్టేసినట్టు అది చేసేయాలనా లేకపోతే చంద్రగిరిలో పట్టాభినాయుని నాశనం చేసి అట్లు చేసేయాలనా లేకపోతే నేనరగొండలో సుబ్రహ్మణ్యాన్ని నాశనం చేసి అట్లు చేసేయాలనా మేము రోజులు లెక్కలు పెట్టుకోవాలా నీవెక్కడా మేమెక్కడా ఊర్లో అడుక్కొని నువ్వు రావాలా వెనకలు దానుకొని మీరు ఫోన్ రా అని అడగాలి నేను చెప్పినట్టు ఫోన్ ఏంటి కొట్టండి కొట్టండి నేను దిగుతాను దిగకూడదా
దిగి రాకూడదా ఆ ధైర్యం లేదు రోజులు లెక్క పెట్టుకోవాలంట ఈయన ముఖానికి మేము రోజులు లెక్క పెట్టుకోవాలనా ఉంటే నీకు 50 మంది పోలీసులు ఇచ్చింటా సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా లాస్ట్ లో మళ్ళీ ఇంకా కేటగిరీ పెంచమని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఈయనకి ఎవడో ఏమన్నా అయితే మాన ఎత్తుకోసారా స్వామి ఇక్కడ పిచ్చి పట్టింది ఎందుకు ఆయనకి ఇవ్వండి అని చెప్పి మనమే పర్మిషన్ ఇప్పించినాం ఇవన్నీ కూడా నీకు తెలుసు నీతో పాటు ఉన్న నాయకుడు కూడా తెలుసు ఏదేమైనా నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ కాదు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటావు చంద్రబాబు గారు నేను చెప్తా ఉండా ఇది నేను చెప్పేది కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్క పోలీస్ అధికారులు నిన్ను ఊరికే వదలలేరు ఊరికే వదలరు ప్రతిదీ కూడా నువ్వు అన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలా చెప్పినాక తిరగాల ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు నీకేదో నాలుగు మీడియా ఉండాది ఆ మీడియాలో నేను మాట్లాడినంతా సరిపోతాది వాడు చూపిస్తా ఉన్నాడు వాడు రాయేస్తా ఉంది ఎవడు రాయేస్తాను వాళ్ళవాడే రాయేస్తాడు పోలీసు పైకి అది చూపిస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని వాళ్ళ ఏపీఎన్ లో చూపిస్తాడు ఈటీవీలో చూపిస్తాడు ఆ పక్క వాడు వాళ్ళవాడే రాయేస్తాడు డోర్ వైఎస్ఆర్ పార్టీ వాడు వేస్తాడు రాయబడతాను ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పగలుగుతారు అబద్ధాలు ఎవరు నమ్మరు ఇదే మీ మీడియానే ఉండదు వీళ్ళు కూడా తెలుసు ఎవరు ఎవరు కొట్టింది ఎవరు తిట్టింది ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని అన్నిటికీ కూడా సమాధానం చెప్పే రోజు వస్తా ఉంది కాసుకొని ఉండు అంత లోపల మెంటల్ కాకుండా ఆ దేవుడు నీకు జ్ఞాపక శక్తి ఇవ్వాలని కూడా ఆ దేవుడిని కోరుకుంటూ ఈ ఇలాంటివన్నీ కూడా ఏం చేయాలో నువ్వుగా చేసేది మేము కాలం చేసి చూపిస్తాం కానీ మా ముఖ్యమంత్రి దగ్గర మాకు ఆదేశాలు లేవు అందరితో మనకు అమికిమికలుగా ఉండాలి ప్రజల్లో ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలతో ఉండాలి ప్రజలే మన బలం ఇట్లాంటి నాయకులతో మీరు గడవలు కానీ అవి కానీ పెట్టుకోవద్దండి ప్రశాంతంగా ఉండాలా ప్రశాంతమైన వాతావరణం తెచ్చుకోవాలా ముందంతా ఫ్యాక్షన్ అవి ఇవి కొట్టుకొని తిట్టుకొని అందరూ కూడా చాలా చెడిపోయినారు ఇక్కడ ఉండకూడదు అందరం కూడా చదువుకొని మంచి భవిష్యత్తు రావాలి పిల్లలందరూ కూడా డెవలప్ కావాలి పిల్లలు పెద్దలు అయ్యి కొద్దిగా ఎడ్యుకేషన్ వస్తే ఇలాంటి ఫ్యాక్షనిజం ఉండదు అనే ఒక ఆలోచనతో ఆయన పెద్ద ఆలోచనతో గవర్నమెంట్ని పరిపాలిస్తా ఉంటే ప్రజల్ని పరిపాలిస్తా ఉంటే ఇల్లు కుతురంతాల్లో నువ్వు అన్నిటికీ కూడా అడ్డం పెడుతూ వాళ్ళైనా వాలంటీర్లు తిడుతూ అట్లనే సచివాలయాలు తిడుతూ తిట్టడం కూడా వల్గర్గా ఆయన వయసుకు మించి తిడుతూ వాళ్ళ దత్తపుత్రుడు తిడుతూ ఇది మంచిది కాదు చూస్తూ ఉన్నాడు దేవుడు చూసేది కాదు ప్రజలే చూస్తూ ఉన్నారు నువ్వు చేసే పనులన్నీ కూడా నీ కొడుకు చేసే పనులన్నీ కూడా నీ దగ్గరున్న కొన్ని బిస్కెట్కు మొక్క మటన్కు చికెన్కు మాట్లాడేటివి కూడా కొన్ని ఉంటాయి వాళ్ళు మాట్లాడేటివి కూడా అందరూ చూస్తారు ప్రజలు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు ఇంకోసారి దాకా కాదు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నీ పతనం మేము వదిలిపెట్టాం మాకు కావాలని ఇదే కర్నూలులో జలదీక్ష జరిగినప్పుడు ఎమ్మెల్యే కాలేదు అప్పుడు మా అనిల్ గారు అప్పుడు మాట్లాడినాడు నీకు నీ కొడుకు బిచ్చం వేస్తాం అసెంబ్లీలో నిన్ను చూడాలి నీ ముఖమని బిచ్చం వేసినాము అప్పుడు చంద్రమౌళి గారు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి గెలగలిగినావు అసెంబ్లీకి రాగలిగినావు వచ్చినావు సమాధానం లేదు నీ దగ్గర ఏది మాట్లాడిన దాన్ని ఏదో కౌంటర్ చేసి చేప అరిసేసి ఒక్క ఎవరైనా సరే నన్ను భార్య నా భార్యనన్నా అంగోరన్నా అంగోరన్నా ఎదురుగా పోవాలా కాలు చేయించాలా చేయాలి కానీ ఆ వయసులో బయటకు వచ్చి ఓ నేర్చుకుంటా నేదో మొత్తం జనాల్లో నేను ఒక సెంటిమెంట్గా తీసుకోమనే ఉద్దేశంతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళతో కనీసం నిజంగా మీడియా ముందు ఆయన పేరు చెప్పాలంటే కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది ఏదేమైనప్పటికీ తప్పదు కాబట్టి మాకు మాట్లాడాలా తిరగండి ఒక్క కాన్స్టిట్యూషన్ తిరుగు నువ్వు నీ కొడుకు పాదయాత్రగా జాగింగ్గా చేసేది అది లేదు ఎంతసేపు తిట్లు డెవలప్మెంట్తో సంబంధం లేదు ఇంకోదంత డెవలప్మెంట్ లేదు అది నేసిరి ఇది నేసిరి అది మేమన్నీ లెక్కలేసి ఎన్ని కోట్లు తిన్నారు ఇవన్నీ చెప్పలేకనా పుంగనూరులో జరిగిన ఘటనలో టీడీపీ కార్యకర్త ఒక దగ్గర పిస్తోల్ దొరికింది అంటున్నారు నిజమే దొరికిన కొంతవరకు ఎందుకంటే ఇవన్నీ పెద్దవైన ఉద్దేశంతో కొంత పోలీసు వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు కూర్చోటి ఆ పక్కన మాట్లాడుతూ ఉన్నా కానిస్టేబుల్ ప్రెజర్ పెడతారు ఒక ఆయన బోత్ ఇద్దరి మీద ఇరు పార్టీ మీద కేసు పెట్టాలా మీరిద్దరు కానిస్టేబుల్ మీరు రిపోర్ట్ చేయలేదు ఏమని రిపోర్ట్ చేయాలి వాళ్ళు కొట్టింది వాళ్ళు మావాళ్ళే వాళ్ళు పేర్లు నాలుగు పేర్లు ఇవ్వండి వైఎస్ఆర్ పార్టీవి ఇరు పార్టీల మీద ఒక కేసు కడితే మనం సేఫ్గా ఉంటామని ఒక ఆఫీసరు కానిస్టేబుల్ గురించి మాట్లాడతారు ఆడంతా జరిగింది అనే సిగ్గుమానం కూడా ఒక ఆఫీసర్కి లేదు మన వాళ్ళ పైన జరిగింది మన పోలీసులు ఇంత అన్యాయంగా చేశారే దాని మీద ఏ రకంగా మనం గచ్చ తీర్చుకోవాలా ఏ రకంగా దీన్ని మళ్ళీ సిస్టమేటిక్గా తీసుకోవాలా ఏ రకంగా పోలీసు వ్యవస్థ ముందు ఉండిందో దానికంటే ఎలా ముందుకు నడిపించాలని ఒక ఆలోచన రావాలి కానీ
నేను కౌంటర్ గేట్ గారికి కట్టేసేయాల నేను చాలా సిన్సియర్ ఆఫీసర్ అనే ఆలోచనతో ఉన్నాడంటే అలాంటి ఆలోచన ఏమన్నా కూడా మీరు మీడియానే నిర్ధారించాలి. ఫోటోస్ కూడా వచ్చాయి వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు మేమే కొట్టింది మేము చంపేస్తాం కొట్టేస్తాం ఏమన్నా చేస్తామని. ఇంకా దీనికి ఏమి సాకేతం సంకేతం ఏం పలుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడు ఇలాగే జరగాలనా గొడవలు జరిగి ఎవరో ఎవరు చంపుకొని సచేది మళ్ళా పాత రోజులు రావాలనే ఉద్దేశంతో చేస్తాడవా నువ్వు ఇంత మంచి కాదు. ముందస్తు ప్రణాళికలు కట్టెలు దాంట్లో పెద్ద పెద్ద రాడ్లు తుపాకులు ఉన్న విషయం అందరికి తెలుసు. ఆ ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది స్పష్టమైందండి. ముందే ప్లాంట్ గా వెహికల్స్ లో రాడ్లు గానీ తుపాకులు గానీ బుల్లెట్స్ కూడా ఉన్నాయి అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ ఎన్క్వైరీలో బయటకు రావాలని మీకు కోరుతున్నాను. అందుకని ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ గా చేసినటువంటిదే ఈ క్రైమ్ అంతా అన్నటువంటిది. మీరు చేసినటువంటి ఈ క్రైమ్ వల్లనే పోలీసులకు అంత ఇంత గాయాలయ్యాయి ప్రజలకు గాయాలయ్యాయి. దానికి లేకుండా మళ్ళా మేమే దాడి చేశామని చెప్పి స్వయంగా వాళ్ళ వాళ్ళే వీడియోలో మాట్లాడారు. సెల్ఫీ వీడియో తీసుకొని చెప్పారు. కాల్చి పడేస్తాం మేమే అంగల్లూరు పొంగులూరులో జరిగిన దాడిలో మీడియా వాళ్ళు పోలీసులు కూడా దాడి జరిగినాయి. దీని మీద చంద్రబాబు నాయుడు ఆయన మీద ఏమైనా ఈ రెండు నియోజకవర్గాల్లో ఏమైనా కేసులు ఏమన్నా తీసుకురా? ఖచ్చితంగా అండి. పోలీసుడు దీన్ని స్మూట్గా తీసుకోవాలి. అతనే రెచ్చగొట్టిన అన్ని కూడా చేశాం. మేము కూడా కంపల్సరీ పోలీసు అధికారులను కోరుతాం కేసు ఫైల్ చేయాలని చెప్పి ఖచ్చితంగా అడుగుతాం. మొదటి ముద్ద చంద్రబాబు నాయుడు చేయాలని కూడా అడుగుతాం. సార్ అది లైసెన్స్ పోలీసు విచారణ చేయాలి. స్వాధీనం చేసుకున్నారా సార్? అది కరెక్ట్ తెలియదు పోలీసు అధికారులు. ఎందుకంటే మేము ఫోటోస్ చూస్తాం ఆ వెహికల్స్ లో ఉండేవి.